ఆడపడుచులకి అక్కడ ఆకిశల్యులను చూస్తూ ఉంటాయి, మా ఆడపడుచులను చూస్తూ ఉంటాయి, అక్కడ ఉన్నమ్మా ఆడపడుచులు అక్కచెల్లెలను చూస్తూ ఉంటాయి. మా అమ్మ గ్యాస్కి చాలా సఫర్ అయ్యేది, ఎవడెవడు అడ్డగోలుగా గ్యాస్ దోచుకెళ్ళిపోతున్నాడు, ఎర్ర చంద్రం దోచుకెళ్ళిపోతున్నారు, లక్ష కోట్లు దోచుకెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం నాయకులు 3 లక్షల కోట్లు దోచుకెళ్ళిపోయారంటే ఈ మధ్యన అంటే అంత డబ్బు ఉంది, సొంత డబ్బు కోట్లు ఇచ్చేసిన వాడిని. నేను మీకోసం మా ఆడపడుచుల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని పెట్టాను, అది నేను మాట్లాడతాను మీకు, అది ఇస్తాను మీ అందరికీ. అలాగే బియ్యం ఇస్తా ఉన్నారు, తినలేని బియ్యం, తినటానికి పనికిరాని బియ్యం, మంచి క్వాలిటీ తిండి తినాలి. అందుకనే మీకు 2500 నుంచి 3500 రూపాయలు నేను మీ అకౌంట్స్లో పడేలాగా, ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా అన్ని వేలు ఇచ్చేస్తాం ఇన్ని వేలు ఇచ్చేస్తామంటే ఒక సీజన్కి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఒక్కొక్కరు డ్వాక్రా మహిళకి ఇంత ఇచ్చేస్తామని, అది వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఇవ్వచ్చు కదా, ఆఖరి 3 నెలలే ఎందుకు ఇవ్వాలి మీరు? అంటే మనల్ని మోసం చేస్తున్నారు, మనల్ని మభ్యపడుతున్నారు. ఈ మాయ మాటలు నమ్మకండి. నేను కొండపై నుంచి అద్భుతాలు చేస్తానని చెప్పను, మీకు నవరత్నాలు ఇస్తానని చెప్పను, ఒకరైతే చెప్పగలను. నేను మీకు అండగా ఉంటాను. మా ఆడపడుచులకి 2500 నుంచి కుటుంబ కార్డును బట్టి 3500 వరకు మీ అకౌంట్స్లో జమ చేసి ఏర్పాటు చేయిస్తాను. ముఖ్యంగా ఆడపడుచులకి ఆడపిల్లలకి మీకు ఆకతాయిలు పెడత కానీ మానవ ప్రాణాలకి భద్రత కలిగించే చాలా బలమైన పోలీస్ వ్యవస్థని, నీగా వ్యవస్థని, ఎందుకంటే ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటి నుంచి వచ్చే వరకు క్షేమంగా ఉండే చాలా బలమైన చట్టాలు నేను తీసుకొస్తాను. ఎవరన్నా సరే ఆడపిల్లల జోలికొస్తే ఒక అన్నగా చెప్తా ఉన్నాం, మా అక్క చెల్లెలు నేను కాపాడుకుంటాం, బలమైన చట్టాలను తెస్తాం. ఎవ్వరు, ఎందుకంటే మన ఇంట్లో ఆడబిడ్డని బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రాని రోజున ఏ తండ్రి ఏ తల్లి భయాలతో ఉండకూడదు. అందుకని మీకు అండగా ఉండే చట్టాలను తీసుకొస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.